కాదురా పోతపోతో ఒక 100,000 రూపాయలు దొరికితే ఎంత బాగుంటుంది కదా. నువ్వేంద్రా ఇంకా 100,000 రూపాయలు కాడే ఉన్నావు, నేను 10 లక్షలు దొరికితే బాగుంటుంది అనుకుంటాను. రాబో ఆడు కూర్చుందాం. అరే ఎవరైనా అప్పిచ్చే వాళ్ళని ఉన్నారా? అయినా మన ముఖాలు కప్పేరు సార్ బావ. అది కరెక్ట్. హాయ్ రా. హలో బావ లోన్ ఉండరా, రెండు రోజుల్లో కడతామని చెప్పరా. ఏయ్ డబ్బులు ఎప్పుడు కడతావు? 2 డేస్లో కడతా. నీకు గంట టైం ఇస్తా, గంట లోపల డబ్బులు కట్టలేకుంటే నీ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పేస్తాను నువ్వు అప్పున్నావని. బావ గంటలో కట్టకుంటే నా కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పేశాడంటే బావ వీడు నేను అప్పున్నట్లా. రే మా అమ్మ ఫోన్ చేస్తాందిరా. ఇచ్చురా. హలో మా అమ్మ చెప్పేసినారా వీడు? అరే బావ మా బంధువులంతా ఫోన్ చేస్తున్నారా. ఇవి అమ్మేసి డబ్బులు తెచ్చుకుందాం పదా. ఫోన్ పే చేసినారా? కట్టేసి అయిపోయింది బావ. మా అమ్మ ఇచ్చిందిరా ఈ ఉంగరం, ఇంకా ప్రాణం పోయినా ఈ లోన్ యాప్లో నుంచి అప్పులు తీసుకోడుతురా. లోనోడు మళ్ళీ ఫోన్ చేస్తున్నారా? డబ్బులు కట్టేసినాం కదా, ఎందుకు భయపడుతున్నావు, ఎత్తి మాట్లాడు. హలో అన్న కట్టేసినాం కదా అన్న, బావ వీడు చూడరా మళ్ళీ డబ్బులు కట్టమంటాడు. హలో మీరు గాని ఇంకో 10,000 కట్టకుండా మీ ఫోటోలన్నీ మార్పు చేసి అందరికి పంపిస్తా. 10 నిమిషాల్లో 10,000 కావాలి నాకు. అన్న మీరు ఇచ్చిందే 10,000, వడ్డీ కలిపి 10,000 కట్టినాం కదా అన్న వారం రోజులకి. ఏ డబ్బులు పంపిస్తావా ఫోటోలు వైరల్ చేయలా? ఏం చేసుకుంటావు చేసుకోన్న. ఏం చేసాడని భయం అవుతుంది బావ నాకు. ఏం కాదురా, రే మా అన్నం యొక్క ఫోటో మార్పింగ్ చేసి పెట్టినారు. మననే కదరా మా అక్కకి మీ అన్నకి పెళ్ళైంది, మార్ఫింగ్ గుడ్డలు చూస్తే చచ్చిపోతారా. హలో అమ్మ వీడి ఫోటోలు అందరికి పంపించినట్లున్నారా? అమ్మ ఫోన్ చేసింది అన్న వదిన ఇద్దరు రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకున్నారంటరా. రే పదరా పదం. రెండు కాఫీ అన్న. మామ ఏదో అమెజాన్ నుంచి లింక్ వచ్చిందిరా? ఆ లింక్ ఓపెన్ చేయి, ఆ మెయిల్ కొట్టు, ఆ ఏజ్ కొట్టు. ఛా అయ్యి కొత్త ఫోన్ వచ్చిందిరా. రే ఇది 30 మందికి ఫార్వర్డ్ చేయాలంటరా. నాకు పంపి, నాకు పంపిరా ఫస్ట్. వచ్చిందిలే అమ్మయ్య నా కొత్త ఫోన్ వచ్చేసందిరా. 30 మందికి పంపిస్తే ఒక ఫోన్ రా, అదే 340 మందికి పంపిస్తే 30 ఫోన్లు వస్తాయి. ఏ మనుషులు ఉన్నారా? రే ఇదేందో యాప్ ఇన్స్టాల్ చేయమంటారా? చేసే, నేను చేసేసిన ఆల్రెడీ. ఫోన్ యాక్సెస్ అడుగుతుందిరా ఇది? ఏ ఇచ్చేసేరా. మా ఇంట్లో అందరు కొత్త ఫోన్ వాడతాం ఇంకా. జాక్పాట్ కొట్టినావురా నువ్వు. రే వాడేందిరా అట్లా ముడిచిపోతున్నాడు. 10 కొత్త ఫోన్లు ఫ్రీగా వస్తున్నాయి వానికి. ఎలా రా, లింక్ నీకు కూడా పంపించిన కదరా. ఈ లింక్ పైన మీరు ఏమైనా క్లిక్ చేసినారా? ఆ క్లిక్ చేసినా, యాప్ ఇన్స్టాల్ చేసినా, అందరికి షేర్ చేసినా, ఫోన్ యాక్సెస్ కూడా ఇచ్చేసినా బ్రా. ఎన్నిసార్లు చెప్పినా మారరా మీరు? ఫ్రీగా వస్తారంటే ఏ లింక్ అయినా ఓపెన్ చేస్తారా? చదువుకున్నారు కదరా, ఇదంతా పెద్ద స్కామ్ అని తెలియదా మీకు? మీ డేటా మొత్తం హ్యాక్ చేసేసి ఉంటారా? ఇదంతా పెద్ద సైబర్ క్రైమ్ తెలుసా? అవునా, నేను 300 మందికి 30 మంది పంపిస్తున్నాను, అందరి డేటా పోయినట్టేనారా? దయచేసి ఇలాంటి లింక్స్ ఎప్పుడు ఓపెన్ చేయకండిరా. అన్నోన్ లింక్స్ ఓపెన్ చేయకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ సార్, కెన్ ఐ హావ్ యువర్ 2 మినిట్స్ ప్లీజ్ సార్? మేము కొత్తగా బైక్ షోరూమ్ ఓపెన్ చేసాం. ఎక్కడ? సో అండ్ సో నగర్ లో సార్. సార్ మేము ఒక లక్కీ డ్రా కండక్ట్ చేస్తున్నాము, పిక్ అయిన 10 లక్కీ కస్టమర్స్ కి బైక్ ఇస్తున్నాం. మీ పేరు, మీ ఫోన్ నంబర్ చెప్పండి, మీ పేరు పిక్ అయితే మెసేజ్ వస్తుంది. సార్ నా పేరు పిక్ అయ్యేలాగా చూడండి సార్, ఎంతమంది డీటెయిల్స్ తీసుకుంటున్నాడో, నా పేరు పిక్ అవుతుందో లేదో. బైక్ షోరూమ్ అంట, కార్ షోరూమ్ అంట, లోన్ యాప్స్ ఉంది, ఏంద్రా ఈ మిసైల్ ఎన్ని వస్తున్నాయి? నీ నెంబర్ ఎవరికైనా షేర్ చేసావా? రే సిమ్ తీసుకునే 1 వీక్ అవుతుందిరా. బాగా అలా ఇచ్చి నిన్న మొన్న కానీ ఎవరికైనా ఇచ్చావా? ఈ రోజు మార్నింగ్ ఏదో లక్కీ డ్రా అని చెప్పేసి నంబర్ తీసుకున్నాడు రా. దాంట్లో నెంబర్ నువ్వు కరెక్ట్ గా రాసావు కదా? అవునరా. మన కాంటాక్ట్స్ అన్ని వేరే కంపెనీకి సేల్ చేసి వాళ్ళ ఆఫర్స్ అన్ని మనకు షేర్ చేస్తుంటారా? దాంట్లో మనకి ఏదైనా ఆఫర్ నచ్చి ఏదైనా కొనుక్కున్నాం అనుకో, వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ కదా. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, ఫోన్ నెంబర్స్ ఎవరన్నా అడిగినప్పుడు మాక్సిమం అవాయిడ్ చేయి, లేదా ఒక నెంబర్ తక్కువ రాసేనారా. ఫోన్ నెంబర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలరా. మొత్తం 1000 ఫోన్ నంబర్లు, ఒక ఫోన్ నంబర్ కి 3 రూపాయలు అంటే టోటల్ 3000. నేను నీకు ఫోన్ పే చేస్తాను. ఓకే. రే ఫోన్ పేలో ఎవరో 2000 వేసినారు రా. చూద్దాం ఉంటే ఫోన్ చేస్తాడు ఇవిడ వాడు. హలో, డబ్బులు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం తెలీదా? వాడేనా? డబ్బులు అయినా కేమని ఫోన్ చేసినారు రా. హలో చూసుకోవాలి కదమ్మా పంపించేటప్పుడు. సరే ఉండు, వా డబ్బులు రిటర్న్ చేసేరా, అయినా మంచోళ్ళరా మనము. రే 24,000 కట్టేందిరా నా అకౌంట్ లో. క్రెడిట్ కార్డ్ బిల్ ఏమైనా ఆటో డెబిట్ పెట్టినావా? లేదురా. ఇంతకు ముందు వచ్చిన ఫోన్ నంబర్ ఏమో చూడు ఇది. అవునరా. నా ఫ్రెండ్ ఒకటి బ్యాంక్ ఎంప్లాయ్, వాడిని ఫోన్ చేస్తా నాకు. రే ఒక నిమిషం ఇక్కడ రా, సాక్షి ఆఫీస్ దగ్గరికి అర్జెంట్ రా, ప్లీజ్ రా. ఆ నంబర్ ఒకసారి ఫోన్ చేయరా. స్విచ్ ఆఫ్ వస్తుందిరా. అవునా, ఈ స్కామ్ లో సిటీలో ఒకటే అనుకున్నా, మన అనంతపూర్ కూడా వచ్చేసాయి. ఏం స్కామ్లు రా? ఫస్ట్ వాళ్ళు మనకు మనీ సెండ్ చేసి తర్వాత రిటర్న్ చేయమని చాలా రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు మనం మనీ సెండ్ చేస్తామా, వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ లో ఉన్నారేమో అని. వాళ్ళు వచ్చి మన అకౌంట్ హ్యాక్ చేసి మన అకౌంట్ లో ఉండే మనీ మొత్తం లాగేసుకుంటారు. అవునా, మరి దీని సొల్యూషన్ ఏంట్రా? ఇలా ఎవరైనా ఆన్లైన్ లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళనే వచ్చి క్యాష్ కలెక్ట్ చేసుకోమని చెప్పండి. మనీ పోయినట్టేనా? ఒక్కసారి మనీ పోగొట్టుకున్న తర్వాత తిరిగి రావురా. కాలేజ్ బీకి ఒక మంచి బండి తీసుకుందాం రా. బేసిక్ మోడల్ బండి తీసుకోవాలన్నా 100,000 తెలుసా? నీతో ఎంత ఉందిరా? ఒక 10,000 ఉందిరా. మరి నీతో? 10, 12. రే సెకండ్ హ్యాండ్ లో తీసుకుందామా? సరే చూద్దాం ఓఎల్ఎక్స్ లో. రే ఈ బండి చూడరా, 20,000 అంట. అంత తక్కువ కింద పెట్టినాడు, కాల్ చేయకు సారి. హలో సార్, ఓఎల్ఎక్స్ లో బైక్ చూసాం.
ఓకే సార్. ఏమైందిరా? ఆయనకి అస్సాం కి ట్రాన్స్ఫర్ అయిందంటారా? బైక్ ఎంత తొందరగా సెల్ చేస్తే అంత తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. మనం తీసేసుకుందామా? అవునా, తీసేసుకుందాం. సార్ మాకు ఓకే సార్. రే ఆయనకి చాలా మంది కాల్ చేస్తున్నారంట. ఎవరు ఫస్ట్ డబ్బులు ఇస్తే వాళ్ళ కొడుకు వచ్చి బైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాడంట. సరే నువ్వు మనీ సెండ్ చేసే, నేను పోయి మా డాడీ బైక్ తీసుకొస్తా. రీడాపు ఈడాపు ఈడేంద్రా, ఏం లేవు. ఒకసారి ఫోన్ చేయరా. రే స్విచ్ ఆఫ్ వస్తుందిరా. అంటే ఇప్పుడు మన డబ్బు అస్సామేనా? నా ఫ్రెండ్ ఒకడు పోలీసు ఉన్నాడు, వాళ్ళకి ఫోన్ చేద్దామా? రే ఓయలస్ లో బైక్ చూసామరా, మాకు నచ్చింది. ఓనర్ అస్సాం వెళ్తున్నాడంటే ఆయన ఈ లొకేషన్ పంపించాడు, ఇక్కడికి వచ్చి బైక్ కలెక్ట్ చేసుకోమని. మేము ఏం తప్పు చేసామంటే ఆయనకు ముందుగానే మనీ సెండ్ చేసాం. కాదరా, ఎన్ని విధాలు మోసాలు ఉంటే అన్ని విధాలుగా మోసపోతారా? ఎవరైనా బండి చూడకుండా, టెస్ట్ చేయకుండా డబ్బులు పంపించేస్తారా? అంటే ఇప్పుడు మా బండి అస్సామే. సార్ 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 అనిల్ సార్, సార్ మీకు పార్సల్ వచ్చింది. నేనేం ఆర్డర్ చేయలేదు. చూడండి సార్, మీ పేరు పైన వచ్చింది, అడ్రస్ మీదే కదా సార్. ఒకసారి మా అన్నయ్య కాల్ చేస్తా. రే నీకే కాల్ చేస్తున్నారా, నువ్వేమన్నా ఆర్డర్ ఇచ్చావా? లేదే, నీది కాకుండా రిటర్న్ పంపించారా? ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? ఇది మాది కాదు బాబు. అంటే ఇది మీరు ఆర్డర్ చేసింది కదా? కాదు కాదు బాబు. సరే సార్, మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పండి, నేను క్యాన్సిల్ చేసేస్తాను. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నావు. అవును సార్, ఇలా చాలా ఆర్డర్స్ ఉన్నాయి. వీళ్ళ కష్టాలు ఏందో. రే అన్నయ్య. ఏమైందిరా? ఇదే 25,000 కట్టైందిరా? అలా ఎలా కట్టేతదిరా? ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి ఓటీపీ అడిగినాడు రా. ఓటీపీ చెప్పినా? ఎదవంగా కొడుక, ఎట్లా చెప్తావు రా ఓటీపీ? నువ్వు అసలు ఆర్డర్ చేయనప్పుడు నిన్ను ఎందుకు ఓటీపీ అడుగుతారా? వాడిని చూస్తే డెలివరీ బాయ్ లా ఉన్నాడా రా, పెద్ద దొంగలా ఉన్నాడు. ఇంకోసారి ఓటీపీ అడిగితే 2-3 సార్లు ఆలోచించు. ఒకవేళ నీకు అర్థం కాలేదంటే అసలు ఓటీపీనే చెప్పకు. పదరా లోపలికి ఫస్ట్ నువ్వు. అరే ఇవిడు నా ఫోన్ హ్యాక్ చేసినాడు రా, నేను రెస్ట్ రూమ్ కూడా రష్ చేయడం, అన్ని వీడియోలు తీసి నాకు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు రా. ఇది ఫ్రంట్ క్యామ్ బ్యాక్ క్యామ్ తో రికార్డ్ చేసిన వీడియోస్ లాగా ఉన్నాయరా. నువ్వు రీసెంట్ గా లింక్ ఏదైనా క్లిక్ చేసావా? వెంకట్ గారు క్విజ్ కాంపిటీషన్ అని ఏదో లింక్ పంపించాడు రా. అయినా వాడే కదా మన బ్యాచ్ లో తెలివైనాడు. మీరే ఎప్పుడు తెలివైన వాళ్ళని అనుకోద్దురా, మోసం చేసే వాళ్ళకి 100 మార్గాలు ఉంటాయి. ఈ వీడియో అంత బ్యాడ్ గా ఏం లేదు, ఫస్ట్ ఆ నెంబర్ బ్లాక్ చేసి. ఈ మధ్య లింక్స్ క్లిక్ చేయడం వల్ల ఫోన్ కెమెరాస్ కూడా హ్యాక్ చేస్తున్నారు. ఎందుకు రా కొట్టినావు? ఇన్ని రోజులు నోట్ తో చెప్పా, ఏ లింక్ పడితే ఆ లింక్ ఓపెన్ చేద్దాం. ఈసారి చేత్తో చెప్పా, ఇంకోసారి ఏదైనా లింక్ క్లిక్ చేసేటప్పుడు గుర్తురాలని. ఒకటి చెప్పనా, ఎప్పుడు తెలియని లింక్ క్లిక్ చేయకండి. హాయ్ సార్, కెన్ ఐ హావ్ యువర్ 2 మినిట్స్ ప్లీజ్ సార్? మేము కొత్తగా బైక్ షోరూమ్ ఓపెన్ చేసాం. ఎక్కడ? సో అండ్ సో నగర్ లో సార్. సార్ మేము ఒక లక్కీ డ్రా కండక్ట్ చేస్తున్నాము, పిక్ అయిన 10 లక్కీ కస్టమర్స్ కి బైక్ ఇస్తున్నాము. మీ పేరు, మీ ఫోన్ నంబర్ చెప్పండి. మీ పేరు పిక్ అయితే మెసేజ్ వస్తుంది. సార్ నా పేరు పిక్ అయ్యేలాగా చూడండి సార్. ఎంతమంది డీటెయిల్స్ తీసుకుంటున్నాడో, నా పేరు పిక్ అవుతుందో లేదో. బైక్ షోరూమ్ అంట, కార్ షోరూమ్ అంట, లోన్ యాప్స్ ఉంది. ఏంద్రా ఈ మిసైల్ ఇన్ని వస్తాయి? నీ నెంబర్ ఎవరికైనా షేర్ చేసావా? రే సిమ్ తీసుకునే 1 వీక్ అవుతుందిరా. బాగా అలా ఇచ్చు, నిన్న మొన్న కానీ ఎవరికైనా ఇచ్చావా? ఈ రోజు మార్నింగ్ ఏదో లక్కీ డ్రా అని చెప్పేసి నంబర్ తీసుకున్నాడు రా. దాంట్లో నెంబర్ నువ్వు కరెక్ట్ గా రాసావు కదా? అవునరా. మన కాంటాక్ట్స్ అన్ని వేరే కంపెనీకి సేల్ చేసి వాళ్ళ ఆఫర్స్ అని మనకు షేర్ చేస్తుంటారా? దాంట్లో మనకి ఏదైనా ఆఫర్ నచ్చి ఏదైనా కొనుక్కున్నాం అనుకో, వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ కదా. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, ఫోన్ నెంబర్స్ ఎవరన్నా అడిగినప్పుడు మాక్సిమం అవాయిడ్ చేయి. లేదా ఒక నెంబర్ తక్కువ రాసేనారా, ఫోన్ నెంబర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలరా. మొత్తం 1000 ఫోన్ నంబర్లు, ఒక ఫోన్ నంబర్ కి 3 రూపాయలు అంటే టోటల్ 3000. ఓకే. ఏరా మామ నీకు జాబ్ కూడా లేదు, ఎప్పుడు చూసిన బ్రాండెడ్ బట్టలే కదా, ఎట్లా రా? తెలివితో సంపాదిస్తారా? అదేలా రా బ్రో, కొంచెం ముందుకు వస్తే పార్క్ ఉంటుంది. హలో బ్రో, సైజ్ సర్కులర్ రిటర్న్ చేయాలా? ఏరా గుడి దగ్గర రమ్మను. ఈరోజు సాలరీ పడుతుందిరా, చాలా భయంగా ఉంది. సాలరీ పడితే భయం ఎందుకు రా? లాస్ట్ 3 మంత్స్ నుంచి ఫుల్ సాలరీ పడట్లేదురా. ఏమో నువ్వు చెప్పింది నాకేమో అర్థం కావట్లేదు. మళ్ళీ 5000 కట్టేందిరా సాలరీలో. ఎందుకు కట్టేందిరా? ఎవరో రిటర్న్ చేసిన ప్రోడక్ట్స్ లో క్వాలిటీ చెక్ ఫెయిల్ అయ్యా, బర్డెన్ అంతా మా మీద పడుతుందిరా. ఇది ఆల్రెడీ ఉంది కదరా, ఇంకోటి ఎందుకు? నాకేనా? రేయ్ ఇది 5000, ఇది 300. ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. ఇది పెద్ద మోసం రా. రేయ్ వాళ్ళు లక్షలు సంపాదిస్తారు రా, ఒక షర్ట్ కి ఏమవుతుంది? ఆ డెలివరీ అడ్రస్ ఉంటది కదా, ఒకసారి అక్కడికి వెళ్ళి కనుక్కుందామా? 700 నుండి 1000 డెలివరీలు ఇస్తారా నెలకు? ఏ అడ్రస్ ఎవరిదో, ఎక్కడి నుంచి ఇస్తున్నారో, ఎవరు వచ్చి పికప్ చేసుకుంటున్నారో, అవన్నీ తెలుసుకోవడం నా వల్ల కాదు, వదిలేరా.